సర్వే ఏంటి, ఎంత శాంపుల్స్ తీసుకున్నారు అనేది కూడా పరిగణలోకి తీసుకుంటాం. బట్ ఇలా ప్రతి వాళ్ళు కూడా కొంచెం చెప్తూనే ఉంటారు. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎన్డీఏకి? అంటే వీళ్ళు చెప్పిన 255 లేదంటే తగ్గే అవకాశం ఏమైనా ఉందని అనుకుంటున్నారు అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో? ఒకటి ఆల్ సెడ్ అండ్ డన్, ఒకసారి టూ టర్మ్స్ మీరు అధికారంలో ఉన్నాక కొంత ఫ్యాక్టర్స్ ఉంటాయండి. యాంటీ ఇన్కంబెన్సీ ఉండదు అనడానికి వీల్లేదు. కాకపోతే యూపీఏ 1 యూపీఏ 2 లో ఏదైతే అవినీతి జరిగిందో ఐఏఎస్ వాళ్ళు మంత్రులు ఎంతో మంది జైలుకు పోయారు. సుప్రీంకోర్టు కూడా కొన్ని కేసులు డైరెక్ట్ గా మానిటర్ చేసింది, సిబిఐని పిలిచి చివాట్లు పెట్టింది కొన్ని సందర్భాల్లో. అట్లాంటివి ఏవి కూడా మీకు ఇట్లా ఈ సందర్భంలో జరగలేదు. ఈ 2 ఇయర్స్ లోపల మీరు ఏ మంత్రి మీద అభియోగాలు కానీ ఏ అధికారి జైలుకు పోవడం కానీ సీరియస్ గా ఇక్కడ అవినీతి ఆరోపణలు ఎక్కడ లేవు. ఎక్సెప్ట్ కర్ణాటక, ఇక్కడైతే 40% కరప్షన్ అనేది బాగా ప్రామినెంట్ గా పబ్లిక్ లో పోయిందో. మేము అభ్యర్థులు 104 మందిని మార్చిన, ప్రధానమంత్రి 64 చోట్ల మీటింగ్ లో డైరెక్ట్ గా పార్టిసిపేట్ అయ్యి క్యాంపెయిన్ చేసినా కూడా ఆ ఫ్యాక్టర్ మేము ఓవర్కమ్ కాలేకపోయాం. సో అదొక్క ఎక్సెప్షన్ తీసేస్తే ఎక్కడ కూడా మరి ఫెయిల్యూర్ అన్నది లేదు. మా ఎన్డీఏ ఆర్ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో కాబట్టి పెద్దగా నెగటివ్ ఫ్యాక్టర్స్ ఉంటామని అనుకో. ఒక అదానీది వచ్చింది, అదానీ అనేది వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఓ కమిటీని నియమించమని అడిగి ఆ సభ్యుల వాళ్ళు కూడా దాన్ని ఒక రకంగా చెప్పాలంటే క్లియరెన్స్ ఇచ్చి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ తీసుకుని అదానీ తప్పేం లేదని తేల్చారు. అంటే అదానీకి ఒక స్టేట్మెంట్ కూడా ఉండే ఏంటంటే అసలు బీజేపీ అధికారంలో ఉన్న సందర్భంలో కంటే నేను యూపీఏ 1 యూపీఏ 2 లో కాంగ్రెస్ ద్వారానే ఎక్కువ లాభాన్ని పొందాను తప్ప బీజేపీలో నేను పొందిన లాభం తక్కువ అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, సబ్జెక్ట్ కరెక్షన్, ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ అది అంత అథెంటికేటో కాదో. సో ఒక హిడెన్ బ్యాంక్ వ్యవహారం అనేది మరి ఆయన అనటం మాత్రం కుట్రపూరితంగా నా మీద అభియోగాలు పెట్టారు తప్ప నేను అట్లాంటి అవినీతికి ఎప్పుడు పాల్పడలేదు అంటాడు. సరే, విపక్షాలు చాలా సందర్భాల్లో గగ్గోలు పెట్టాయి, పోనీ కొంతమందికే సొమ్ము దోచి పెడుతున్నారు, చాలా సమస్యలే, నిరుద్యోగ సమస్య ఉంది, 15 లక్షలు మీరు తేలేదు, బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు, ఇట్లాంటివన్నీ మీరు పక్కకు పెడితే మీరు చెప్పుకోదగ్గ అవినీతి ఆరోపణలు ఎక్కడ మోడీ గారి మీద లేదు. నిన్న మొన్న స్టార్ట్ అయిన మణిపూర్ అల్లర్లు తప్ప ఈ మణిపూర్ అల్లర్లు కూడా 1993 నుంచి స్టార్ట్ అయినాయి. అది అప్పటి నుంచి అది ఒక అగ్నిగుండమే. కాకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అది డబుల్ ఇంజన్ సర్కార్ సందర్భంలో వాడు చేతులు ఎత్తేసారు కాబట్టి సైన్యాన్ని మేము దించాల్సిన అవసరం వచ్చింది. డైరెక్ట్ ఈ రోజు హోమ్ శాఖ దాన్ని మానిటర్ చేస్తుంది. ఎవరు నా తగ్గు చేస్తారని అనుకోను. డెఫినెట్లీ దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్. షూటెడ్ సైట్ ఆర్డర్స్ కూడా ఈ రోజు మణిపూర్ లో ఉన్నాయి. దాని మీద మేము ఈ రోజు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్నాం. సో ఇవి తప్ప మీరు అసలు పెద్దగా మాకు నెగటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని అనుకోను. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ముందే చెప్పా, ఒక 10 ఇయర్స్ పరిపాలించిన తర్వాత ఏమంటారు దాన్ని కాస్తో కూసో యాంటీ ఇన్కంబెన్సీ అనే ఫ్యాక్టర్ ఉండక మానదు. ఎక్కడన్నా మాకు ఒక దగ్గర తగ్గటం మరో దగ్గర పెరగటం లాంటి సమస్యలు ఉంటాయేమో తెలియదు. బట్ ఈ పర్టికులర్ సర్వే అన్లెస్ పారామీటర్స్ ఏంటో తెలియకుండా దాని యొక్క అథెంటిసిటీని మనం సర్టిఫై చేయలేదు. డెఫినెట్ గా 100% అగ్రీ విత్ యూ సార్.